నమస్కారం, చెప్పినేస్ కి స్వాగతం. ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపు మేరకు నేడు నెల్లూరు జిల్లా వెంకటగిరి సిపిఐ సిపిఎం పార్టీలు నాయకులు, ఏఐటియుసి సిఐటియుసి నాయకులు, ఆర్టీసీ వ్యాపార కార్మిక నాయకులు కలిసి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నుండి ఎంఆర్ఓ సర్కిల్ వరకు కార్మికుల డిమాండ్లు వివరిస్తూ కేంద్ర రాష్ట్ర మొండి వైఖరిని తెలిపే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను పటిష్టం చేయడం, 18,000 రూపాయల కనీస వేతనం, సుప్రీంకోర్టు ఆదేశాల సారం సమాన పనికి సమాన వేతనం, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడం, ధరల నియంత్రణ వంటి డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెంటనే పరిష్కరించాలని అన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ప్రారంభించబడింది. అయితే కార్మికులు చట్టాలను అణగదొక్కుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విషయమై ఈరోజు కళ్ళు మూసుకొని ఉండే పరిస్థితి లేదని భారతదేశమంతా నలుమూలలా నన్ను తెలిసిలా అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. దీంట్లో సుమారు ఐఎన్టీసీ, ఏఐటీసి, హెచ్ఎంఎస్, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐటియుసి, వైఎస్ఆర్టీయు, ఐఎఫ్టియు, టీయూసిసి అన్ని రంగాలు ఉద్యోగ సంఘాలు కలిసి ఈరోజు సమ్మెలోకి రావడం జరిగింది. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను, తదితర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను, అంగన్వాడీ, హమాలీసు, మిడ్ డే మీల్స్, ఆర్ఎన్బి, ఆర్టీసీ, ఇరిగేషన్, పంచాయతీరాజు అన్ని రకాల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్స్ వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందండి, మీరు పెట్టినటువంటి ఫిట్మెంట్స్ ప్రకారం కనీసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అదేవిధంగా 18,000 రూపాయలు వీరికి జీతం ఇవ్వాలి, సగటు కుటుంబం బ్రతకాలంటే 18,000 రూపాయలు ఇవ్వాలని మీరు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాన్ని చెప్పిన మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి. నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలు మెలకు కలిగి కార్మికులకు మేలు చేయాలని మడిమ తిప్పగా జెండా పట్టి పిడికిలు బిగించి ఈరోజు చట్టాలు చేతబట్టుకొని ముందుకు సాగుతున్నాం. ఏకలతో కేకలేస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి కాదండి, నలుమూలల దిశల భారతదేశం నలుమూలల ఈరోజు ఎరుపుమయమై రక్తానికి మరో పేరుగా నిలబడినటువంటి ఎర్ర జెండా సాక్షిగా చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి ఏకలతో కేకలు వేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు న్యాయం చేస్తే సరే, లేదనుకుంటే సరైనటువంటి గుణపాఠం చెప్తామని పదే పదే తెలియజేస్తూ ఉద్యోగ సంఘాల తరఫున విప్లవి ఉందని తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలే కార్మికుల ఐక్యత. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఒక పిఎంఎస్ మినహాయిస్తే సంఘటిత అసంఘటిత అట్లాగే వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు తరఫున వీళ్ళకి అనేక నష్టాలు జరుగుతున్నాయని, కనీసం వాళ్ళకి కనీస జీతపత్యాలు అయితేమో కానీ, కనీస హక్కులు కానీ, కనీస చట్టాల్లో వాళ్ళకి రాయితీలు కల్పించే విధానాలను కూడా, ఇవాళ గతంలో ఉన్నటువంటి విధానాలను కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్నాయి. దాని అనుగుణంగా మన ట్రేడ్ యూనియన్స్ మొత్తం, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ మొత్తం సమ్మె నోటీస్ ఇచ్చి అనేక తరపాలు కూడా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చ జరిపినప్పుడు కూడా ఆ చర్చలు పరిష్కరించకుండా మరింత బలవంతమైనటువంటి కార్మికులపైన అట్లాగే ఉద్యోగులపైన అనేక రకంగా ఇబ్బందికరమైనటువంటి జీవోలు తీసుకొస్తూ ఈరోజు కేంద్ర గవర్నమెంటు అనేక ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పాటు చేసింది. దానికి అనుగుణంగానే దానికి వ్యతిరేకంగా ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఈరోజు ఇవాళ రేపు దేశవ్యాప్తంగా సమ్మె కాలిచ్చి ఈ 2 రోజుల్లో ఈ గవర్నమెంట్లకి మా పరిస్థితి ఏందో, మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో కార్మిక వర్గం ద్వారా మీకు తెలియజేస్తాం. మీకు తదనుగుణంగా కానీ మీరు ఇచ్చినటువంటి కార్మికుల వ్యతిరేక జీవోలు కానీ మీరు రద్దు చేసుకోకపోతే దీని పరిణామం ఏ విధంగా ఉంటుందో దాన్ని తెలియజేయడానికి మాత్రం ఇవాళ రేపు సార్వత్రిక సమ్మె ట్రేడ్ యూనియన్స్ ప్రకటన చేసి ఆ ప్రకటనలో భాగంగా ఇవాళ వెంకటగిరిలో అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి ఈరోజు ర్యాలీని నిర్మించాము. ఆ ర్యాలీలో క్రమంగానే ఇవాళ మీకు కూడా మేము పత్రికా విలేకరులు కూడా తెలియజేసేది ఏంటంటే,
కార్మికుల పక్షాన ఎప్పుడైతే మీరు పనిచేస్తారో, కార్మికులకు అనుకూలంగా ఎప్పుడు పనిచేస్తారో కూడా, మీకు పని చేయాలని కూడా వాళ్ళందరూ కూడా మా సిఐటి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి కార్మికుల శక్తి ఏందో తెలియజేయాలని చెప్పి మీకైతే రిపోర్ట్ చేస్తారు. చట్టాలని ఈరోజు తీసుకురావడానికి కృషి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ కూడా సవరించి కార్మిక వ్యతిరేక విధానాలని ఈరోజు అనుసరిస్తూ ఉంది. పారిశ్రామికులకి, విదేశీ పెట్టుబడిదారులకి, కార్పొరేట్ వర్గాలకి ప్రయోజనాలు చేకూర్చేటట్టుగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్చేశారు. కనుక ఈరోజు ప్రధానంగా ఈ సార్వత్రిక సమ్మెలో కార్మిక చట్టాలని సవరించిన కార్మిక చట్టాలన్నింటినీ ఖచ్చితంగా పాత పద్ధతిలోనే అమలు చేయాలని చెప్పేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి, అట్లానే ఒక కార్మిక సంఘాన్ని నమోదు చేసుకోవడానికి 45 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు అనేక డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చినాయి. ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నటువంటి వెంకటగిరి కార్మిక సోదరులందరికీ కూడా మా రైతు కూలీ సంఘం తరఫున మద్దతు తెలియజేస్తాము.